मोदी की व्यतिरेक फ्लेक्सी एर्पट्ट बीजेपी एमएलए राजा सिंग मंपड़ा सीएम केसीआर चिल्लर राजकीय तो मोदी अड्डर टीआरएस प्लीनरी समय में स्पंदी जीहेचमसी अधिकार इपड़े हड़ावड़ी निदीशार तम कार्यलय मुझे एर्पट्ट बोर्ड को याबे वेल रूपये जरिमा वेशार मोदी की व्यतिरेक एर्पट्ट फ्लेक्सी बोर्ड को वो तोगी मंचदंटन राजा सिंग तो प्रतिनिधि श्रीधर फेस टू फेस टीआरएस मध्य फ्लेक्सी विवाद नड़स्तुंदि इप्पटिके इटु हैदराबाद लो जरिगिनटुवंटि जातीय समावेशालतो पाटु मूडो तारीखुन जरिगिन मोडी बहिरंग सभ नेपथ्यंलो इप्पटिके इटु टीआरएस पार्टीकि चेंदिनटुवंटि संक्षेम पथकालकु संबंधिंचि इप्पटिके पूर्तिगा इटु मेट्रो गानिवंडि जीहेचमसीकि संबंधिंचिन बस स्टाण्ड लो पूर्तिगा टीआरएस कूडा फ्लेक्सीलतो निंपेसिंदि दीनिकि संबंधिंचि इटु बीजेपी कूडा दीनिकि अवकाशं इव्वकुंडा निंपेसिंदि इंकोवैपु बीजेपी फ्लेक्सीलपै फैन कूडा वेसिंदि दीनितो दीनि मीद माट्लाडडानिकि मनतो पाटु राजा सिंग गारु उन्नारु अडिगि तेलुसुकुंदाम सर चेप्पंडि बीजेपी जातीय सवेश इंकोव मोडी भारी बहिंग सभा इप्के पूर्ति टीआरएस नगरा गुलाबमय का मार्च दीन एट चूड़ सर इवा मोदी गार रू रोज तेलंगाणा उ रू मूड की भारतीय जनता पार्टी नेशनल मीटिंग माला मूडो तारीख की सिकींद्राबाद परेड ग्रउंड बहिंग सभा आ रू कार्यक्रम अटेंड चेयर की मोदी गार वस्तु आ प्रचार की अंत मोदी गारु चेस्तुना सभा की प्रचार गुरिंचि कोई बैनर्स पेट्टालनि बीजेपी आलरेडी रेंडु मूडु नेलल नुंचि मेमु प्लान चेस्ते पर्मिशन की मेमु पेट्टाम कोन्नि कोन्नि प्लेस लो पर्मिशन वच्चिंदि कानी मोदी गारु सभा इक्कड उंदि मोदी गारु ए दारिलो वस्तुन्नारु अक्कड माकु पर्मिशन इयलेदु कानी अक्कड एवरिकी फ्लेक्स पेट्टनिकि पर्मिशन इस्तुन्नाडु टीआरएस वाळ्ळकि ఎక్కడ చూస్తే టిఆర్ఎస్ బ్యానర్ కనబడుతుంది అంటే మోడీ గారి బ్యానర్ కనబడదు వాళ్ళ బ్యానర్ పెట్టనికి వాళ్ళకి అవకాశం ఇవ్వొద్దని ఒక చీప్ రాజకీయం ముఖ్యమంత్రి గారు ఆడుతున్నారు ముఖ్యమంత్రి గారికి చెప్పేది ఒకటే రాజకీయం ఆడాలంటే మొగళ్ళలాగా రాజకీయం ఆడాలి చీప్ రాజకీయం ఆడితే మీకే నష్టం ఎందుకంటే బీజేపీ తోని పెట్టుకుంటే ఏ రాష్ట్రం నష్టపోయింది ఏ ముఖ్యమంత్రి గారు దుకణం బంద్ చేసి వెళ్ళిపోయినారు కొద్దిగా మీరు చూడండి అందుకోసం బీజేపీ తోని మీరు పెట్టుకోకండి పెట్టుకుంటే మీకే నష్టం సరే ఇది ఇక్కడ పార్టీ ఆఫీస్ ముందు ఏర్పాటు చేసినటువంటి సాలుదర సెలవుదర బోర్డ్ డిజిటల్ బోర్డ్ తో పాటు ఇటు బీజేపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు కూడా ఫైన్ విధించారు దీన్ని ఏ విధంగా చూడొచ్చు ఇవాల తెలంగాణ ప్రజలు అంటున్నారు నీ అబద్ధం సాలుదర ను చేస్తున్న చీపి పని సాలుదర తెలంగాణ ప్రజలకి ను మోసం చేస్తున్నావు సాలుదర అని ఇవాల తెలంగాణ ప్రజలు అంటున్నారు దానికి మేము ఫ్లేస్ గా మేము ఫోకస్ చేస్తాం దాంట్లో ఏం తప్పు లేదు మోడీకి సంబంధించి మోడీ బైరంగ సభ ఎక్కడైతే నిర్వహిస్తున్నాం ఆ ఏరియాకి సంబంధించి కొన్ని ఫ్లెక్సీలు కూడా ఏర్పాటు చేశారు సాలు మోడీ సంపక మోడీ అని ఇది ఎవరు చేశారు అనుకుంటారు దీన్ని ఏ విధంగా చూడొచ్చు ఇప్పుడు ఆ ట్యూటర్ మ్యాన్ కేటిఆర్ చేస్తాడు ఆయన అట్లాంటి చిన్న ఆలోచన చీప్ రాజకీయం కేటిఆర్ కే తెలుసు ఆడనికి అందుకోసం అట్లాంటి చీప్ పని ఆ చీప్ వ్యక్తి చేసిండు నువ్వు తీస్తే బ్యానర్ బాగుంటుంది మేము చింపితే బాగుండదు నీ బ్యానర్స్ కూడా నువ్వు ఎక్కడెక్కడ మీ నాన్నగారు బ్యానర్ పెట్టినావు కదా అది నువ్వే తీస్తే బాగుంటుంది మేము చింపితే బాగుంటుందని నేను కేటీఆర్కి హెచ్చరిస్తున్నాను ఇన్ని రోజులు లేనిది ఇది ఒకటే కాకుండా ఆ రోజు ఉన్నటువంటి మీడియాకి సంబంధించి ప్రింట్ మీడియాకి సంబంధించి ఫస్ట్ పేజీలన్నీ కూడా పూర్తిగా వాళ్ళే రిజర్వ్ చేసుకున్నారు అంటున్నాను ఆయన ఇలా వెళ్ళారు అంటే మోదీ గారు ప్రోగ్రామ్ ఎట్టి పరిస్థితుల్లో మీడియాలో కానీ బ్యానర్లో కానీ పోస్టర్లో కానీ రాకూడదని వాళ్ళ ఆలోచన కానీ వాళ్ళకి తెలియదు మోదీ గారు తెలంగాణలో కాలు పెడితే ఒక వైబ్రేషన్ అవుతుంది తెలంగాణ ప్రజలు ఊరుకూరికి వస్తారు నువ్వు చూస్తావు నువ్వు కూడా రా పరేడ్ గ్రౌండ్లో నువ్వు కూడా ఆ సభలో నువ్వు రా పాల్గో మోదీ గారు బలం ఏంది చూసుకో నువ్వు బ్యానర్ పెట్టకూడదని నువ్వు ప్లాన్ చేసినావు కదా ఓకే ఆయన కూడా రావకూడదు ఆ రోజు మొత్తం బ్లాక్ చేసినావు కదా ఓకే అది తెలంగాణ ప్రజలు రక్తం ఖాళీ మొత్తం డబ్బులు కడుతున్నావు కదా ఆ డబ్బులే నువ్వు అక్కడిక్కడ ఇల్లీగల్గా కట్ చేస్తున్నావు కదా నువ్వు ఎంత చేస్తావు చేయి కానీ మోదీ గారు బహిరంగ సభని డిస్టర్బ్ చేయలేవు బీజేపీని కూడా నువ్వు ఆపలేవు ఒక మాట నువ్వు ఏర్పెట్టుకో ఇది మొత్తానికి ఫ్లెక్సీ వివాదం కాస్త ముదురుతుందని చెప్పాలి అసలు మోడీ సభను ఏ విధంగా కూడా ఆపలేరు మోడీ తెలంగాణలో అడుగు పెడుతున్నారంటేనే ఇప్పటికీ ప్రజలు తండోపతండాలుగా వచ్చేందుకు కూడా ఆసక్తి చూపిస్తున్నారు ఒకవేళ మీకు వీలైతే మీరు కూడా వచ్చి సభను చూడండి అని చెప్పి కూడా రాజా సింగ్ కూడా టీఆర్ఎస్ నేతల ఫ్లెక్సీలపై కూడా మండిపడుతున్నారు కెమెరామెన్ యశ్వంత్ శ్రీధర్ ప్రమేయ్ హైదరాబాద్.